Hi friends, na per vamsi meer chustunnaru tech influence friends. Ee video meeku paytm kyc lo oka update vachindi, so dan gurinchi ee video meeku cheptanu. So dan kanna mundu meer elanti instant updates kosam, technology tips kosam, cashback offers kosam ippude ikkada red color subscribe button chusara, adu click chesi pakkunna bell icon ni activate chesukondi. So ee video lone information chaala mandi use ayye avakasam undi, so ee video ni tappakunda mee friends ki whatsapp and facebook group lo share cheyandi guys. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి, లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. సో ఇంకేం మాత్రం ఆలస్యంగా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కేవైసీ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి వీడియోలో మీకు చెప్తాను. సో దానికన్నా ముందు వీళ్ళు మనకి కేవైసీ ఇప్పుడు వరకు స్టాప్ చేశారు కదా, సో దానికి వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే, సో సుప్రీం కోర్టు అనేది ఒక జడ్జ్మెంట్ పాస్ చేసిందంట, సో ఆధార్ బేస్డ్ అప్లికేషన్ బేస్ చేసుకుని కేవైసీ ఇవ్వకూడదని. సో అందుకోసమే వీళ్ళు ఏం చేశారంటే కేవైసీ అనేది స్టాప్ చేశారు ఆధార్ బేస్డ్ మీద. వీళ్ళు మనకి ఇంకొక డాక్యుమెంట్ ప్రూఫ్స్ తోటి మనకి కేవైసీ స్టార్ట్ చేశారు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఆర్ ఈజీఐ జాబ్ కార్డ్. ఈ నాలుగు ప్రూఫ్స్ లో మీ దగ్గర ఏది ఉన్నా సరే మీకు కేవైసీ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మీరు చూడండి, సో మీ దగ్గరలో ఉన్న కేవైసీ సెంటర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు మీకు సంబంధించిన కంటెంట్ అంటే ఏదైతే ఈ డాక్యుమెంట్స్ ఉంటాయో, సో అన్నీ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అంటే ఎవరైతే ఏజెంట్ ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటోని వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న పేటిఎం పేమెంట్ లాంగ్ యాప్లో అప్డేట్ చేస్తారనమాట. ఓకే, సో అప్డేట్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు, అంటే లైక్ అడ్రస్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ ఇంకా మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. ప్లస్ ఏంటంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఎప్పుడైతే మీ కేవైసీ రిక్వెస్ట్ పెడతారో ఆ ఓటీపీ అనేది ఆ ఏజెంట్తో షేర్ చేసుకుంటే మీకు ఏంటంటే కంప్లీట్ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దట్ మీరు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మీరు పేటిఎం కేవైసీ అనేది చేయించుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.